నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టిఆర్ఎస్ సర్కార్ పనిచేస్తుందన్న మంత్రి నూతన పెన్షన్ మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అందించిన తలసాని సీఎం కేసీఆర్ నిజాం మొగలాయి తరహా పాలన చేస్తున్నారన్న బీజేపీ ఎంపీ జనగామ జిల్లాకు సర్దారు సర్వాయి పాపన్న పేరు పెట్టాలన్న లక్ష్మణ్ జిల్లాల వ్యాప్తంగా సర్దారు సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నివాళులు అర్పించిన నేతలు గౌడ సంఘం సభ్యులు గజ్వేల్లో ఘోర రోడ్డు ప్రమాదం బైక్ ను ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో కూతురి మృతి తండ్రికి గాయాలు చనిపోయిన వారికి గుర్తుగా ఒక మొక్కను నాటి వారిని స్మరించుకోవాలని మంత్రి హరీష్ రావు అన్నారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో 12వ గ్రాండ్ నర్సరీ మేళాను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు ఈ నెల 22 వరకు నర్సరీ మేళా కొనసాగనుండగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 140కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేస్తారన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేళాను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు నగరవాసులు గార్డెన్ వర్టికల్ గార్డెన్ కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకునే వారికి ఇదో మంచి వేదిక అన్నారు హైదరాబాద్ లో ప్రతి ఏటా జరుపుకునేటువంటి గ్రాండ్ నర్సరీ మేళా ఈ రోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది ఇది 12వ గ్రాండ్ నర్సరీ మేళా ఖాలీద్ అహ్మద్ గారు మొక్కలు చూడగానే కళ్ళకు ఎంతో ఆనందం కలుగుతుంది పుష్పాల్లో గాని రకరకాల గార్డెనింగ్ యాక్టివిటీలో మనిషి ఎంతో మానసిక ఉల్లాసాన్ని పొందగలుగుతాడు సో మొక్కలు అనేటువంటివి చాలా మందికి కూడా ఇష్టమైనటువంటి అయితే ఈ మొక్కలు కొనాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటాయి కొనుకోవడం చాలా కష్టం అయితే ఇది భారతదేశంలోని అన్ని నగరాల నుంచి దేశవ్యాప్తంగా ఉండే నర్సరీల నుంచి అందరూ కూడా ఈ మెగా నర్సరీ మేళాలో అందరూ కూడా రావడం జరుగుతుంది ఆల్మోస్ట్ 140 స్టాళ్లు దేశవ్యాప్తంగా కూడా వచ్చి ఇక్కడ పెడుతున్నారు వివిధ పుష్పాలు సీఎం కేసీఆర్ నిజాం మొగలాయి తరహా పాలన చేస్తున్నారని బీజేపీ పార్లమెంటరీ బోర్డు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యుడు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు తెలంగాణలో అవినీతి పాలన నడుస్తోందని మండిపడ్డారు కల్వకుంట్ల కుటుంబ పాలనకు కేసీఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడాలన్నారు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా నందన కృపాకర్ రచన మరో ఛత్రపతి మన తెలుగు దళపతి పుస్తకాన్ని ఎంపీ లక్ష్మణ్ ఆవిష్కరించారు గౌడన్నలకు సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు ఆదర్శంగా గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించి దాదాపు 7 మాసాలు ఏక చిత్రాధిపత్యాన్ని వహించి ఆ యొక్క భోజన రాజ్యాన్ని స్థాపనకు దోహదపడ్డాడో మరి అటువంటి వారిని ఇవాళ స్ఫూర్తిగా తీసుకొని తిరిగి తెచ్చుకున్న తెలంగాణలో ఆ భూస్వామ్య బూర్జువా మనస్తత్వంతో పెట్టుబడిదారి పెత్తందారి మనస్తత్వంతో ఇంకా బానిస బతుకులుగా మార్చి ఈ యొక్క టీఆర్ఎస్ కేసీఆర్ పాలన కొనసాగుతుందో దానికి ఇవాళ తెలంగాణ వాదులు తెలంగాణ యువత తెలంగాణ యోధులు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది ఆ రాజకీయ తిరుగుబాటుకు ఇవాళ పాపన్న గౌడ స్ఫూర్తిగా తీసుకొని ఆ యొక్క పాలనలో ఈ ప్రాంత ప్రజలు మగ్గారో ఏ యొక్క మొగలాయి పాలనలో ఈ ప్రాంత ప్రజలు నలిగిపోయారో అదే పంతాలు నిజాం తరహా మొగలాయి పాలన తరహా ఇవాళ కేసీఆర్ పాలన కొనసాగుతూ నిజాం లాంటి ఈ యొక్క మరి వ్యక్తులు కీర్తించే దుస్థితికి రావడం ఏదైతే ఉన్నదో తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుంది కాబట్టి సాధించుకునే తెలంగాణలో ఉద్యమకారులు తెలంగాణ బీజేపీ ప్రమాధికారిగా మారిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ అన్నారు పొరపాటున ఆ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు కాషాయ పార్టీ తెలంగాణపై కక్ష పెంచుకున్నదని రాష్ట్ర అభివృద్ధిని చూసి ఒరవలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాదీవన కార్యక్రమం మునుగోడు నియోజకవర్గ ప్రజలే కాకుండా నల్లగొండ జిల్లా ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని గత 8 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సాధించుకున్నటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో దేశంలోనే అభివృద్ధి పదంలో మొదటి రాష్ట్రంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో
పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టిఆర్ఎస్ సర్కార్ పనిచేస్తుందని ప్రభుత్వ ధ్యేయమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పునరుద్ఘాటించారు. సికింద్రాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో నూతన పెన్షన్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. రాష్ట్రం రాకముందు 200 పెన్షన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ 2016 రూపాయలకు పెంచారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన మరో 10 లక్షల మంది కొత్తగా పెన్షన్ అందిస్తున్నామని తలసాని తెలిపారు. అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో ఇంకొక 10 లక్షల మందికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో దాంట్లో 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా ఇవ్వాలనేటువంటిది ఇది గొప్ప నిర్ణయం, చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ 15 ఆగస్టు నుంచి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. ఇది దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి ఇవ్వడం జరుగుతుంది. అంటే సికింద్రాబాద్ మరి రెవెన్యూ డివిజన్లో దగ్గర దగ్గర 16,545 మంది కూడా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి చేసిన కామెంట్స్ ను అదంకి దయాకర్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడకూడదంటూ సూచించారు. తాను ఎంపీ కోమటిరెడ్డి బ్రదర్స్ పై చేసిన వ్యాఖ్యలపై మళ్లీ మళ్లీ స్పందించి పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడటం తగదన్నారు. ఆ విషయం మాసిపోయేలా చేయాలి గాని పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడవద్దన్నారు. రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కానీ మాణిక్యం ఠాగూర్ గారిని ఉద్దేశించి కానీ మాట్లాడిన మాటలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా విషయంలో కూడా వారు స్పందించారు. వీలైతే ఆ సమస్యను ముగిసిపోయేటట్టు సమసిపోయేటట్టుగా చేయాల్సిన పరిస్థితి నుంచి పార్టీకి నష్టం చేకూర్చే విధంగా మాట్లాడడం అనేది వారికి తగదు. పెద్దలు మరి చిన్నారెడ్డి గారి కుమారుడిగా వారికి ఒక గుర్తింపు ఉన్నది పార్టీలో. దాంతోపాటు ఒక సుదీర్ఘకాల రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ పార్టీతో వారికి ఉన్న అనుబంధం కూడా ఈరోజు వారి మీద గౌరవం పెరగడానికి అవకాశం ఉన్నా కూడా హైదరాబాద్ లోని సంక్షేమ భవనం దగ్గర ధర్నా నిర్వహించారు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు. వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న టీఎన్ఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సందర్శించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకునే దాదాపు 20 రోజులు అయితే ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేకపోవడం అనేది దురదృష్టకరం. అయ్యా కేసీఆర్ గారు, ఏదైతే నీ మనవడికి పెడుతున్న సన్నపియమే ఈ రోజున మరి హాస్టల్ విద్యార్థులకు పెడుతున్నావు అని చెప్తున్నావు కదా, మరి అదే హాస్టల్ విద్యార్థులకు గత 7 సంవత్సరాలుగా మరి మెస్ ఛార్జీలు పెంచకుండా కేవలం 30 రూపాయలతో 3 పూటల పౌష్టికాహారం ఎట్లా పెడతావో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలా? నీ మనవని కూడా అదే పౌష్టికాహారం పెడుతున్నావా కేసీఆర్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి రానున్న వారం రోజున కనుక సాంఘిక సంక్షేమ హాస్టల్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా మెస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని 3,000 పెంచాలని చెప్పేసి ప్రధానంగా టీఎన్ఎస్ఎఫ్ తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తూ ఉన్నది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో మెదక్ చేగుంటలో సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, శ్రీమాన్ రెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎస్ఐ సుభాష్ గౌడ్లు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు కొనసాగించాలని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజరెడ్డి, ఎంఆర్ఓ రాజేశ్వరరావు, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎస్ఐ సుభాష్ గౌడ్, కుమార్ గౌడ్, శ్రీమాన్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, బుచ్చాగా రమేష్ గౌడ్ తో పాటు గౌడ కులస్తులు పాల్గొన్నారు. ఇలా మనం స్మరించుకున్నాం. మరి తప్పకుండా గౌడనకే కాదు అందరూ కూడా మరి ఈ ఆజాద్ అమృత ఉత్సవంలో ఆయన జన్మదినం రావడం శుభసూచకం. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ ఆయన జన్మదినం జరిపేటప్పుడు ఇక్కడ శంకరపేట ఎక్కువలో తన స్థూపాన్ని ఏర్పాటు చేసుకుని తన పోరాటాన యోగానికి మనం జవాబు చెప్పే అవసరం ఎంతో ఉంది. తప్పకుండా ఈ కార్యక్రమం గౌడనలే కాదు అందరం కలిసి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు. ఆ రోజు భూమికి శిస్తు కట్టాలి, కట్టకపోతే భూమిని గుంజుకోవడము లేదంటే మరణ శాసనాలు రాయడము, మరణ శిక్షలు విధించే పరిస్థితులు ఉంటుండే. ఆ రోజు దానికి వ్యతిరేకంగా పోరాడి ఆ రోజు అందరినీ కూడా బడుగు బలహీన వర్గాలను అంటే అగ్రవర్ణాలలో మంచివారు లేరని కాదు వాళ్ళలో కూడా మంచి వాళ్ళందరినీ కలుపుకొని ఆయన ఒక మంచి సదుద్దేశంతో అందరికీ కూడా ఆయన శిస్తు వసూలు చేసినటువంటి వాళ్ళ మీద దౌర్జన్య అంటే దాడులు చేసి ఆ శిస్తునంతా కూడా పేద ప్రజలకు పంచి ఆయన అందరికీ ఆదర్శప్రాయుడు అయినాడు. కాబట్టి ఆయన బాటలో మనం అందరము కొనసాగి మనము ఎవరైనా ఈ రోజు కూడా చెప్తున్నాను మనము వ్యతిరేకిస్తే తప్పులేదు కానీ మంచిని ఎవరైతే
మంచికి చెడు మార్గంగా వెళ్తున్న చెడు మార్గంలో వెళ్తున్నారో వాళ్ళని వ్యతిరేకించి తప్పకుండా ఒకవేళ అలాంటి వారిని వ్యతిరేకిస్తే సర్దార్ సర్వాయి పాపన్నగూడు 372 కిలో జరుపుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా జరుపుతుంది. 372 సంవత్సరాల క్రితం పుట్టిన సర్దార్ సర్వాయి పాపన్నగూడు ఓన్లీ గౌడ్స్ గురించే కాకుండా బడుగు బలహీన వర్గాల గురించి పూర్వపు వరంగల్ జిల్లా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనగామ జిల్లా సర్వాయి అనే గ్రామంలో రఘునాథపాలెం మండలంలో జన్మించడం జరిగింది. అక్కడ ఉన్న వెనుకబడిన వర్గాల వారికి ముందుకు తీసుకొచ్చే భాగంగా మొఘల్ ఎంపైర్కు అగనిస్ట్ గా ఫైట్ చేయడం జరిగింది. వారి హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది. ఈ మన శంకరపేట మండలంలో కూడా ఈ సర్దార్ సర్వాయి పాపన్నగూడు విగ్రహాన్ని గౌడ కులస్తులు మరియు ఇతరులు అందరూ కలిసి ఏర్పాటు చేయాల్సిందిగా అంతర్రాష్ట మాదక ద్రవ్యాల ముఠా ప్రధాన నిందితుడు నారాయణ్ బోర్కర్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాకు చెందిన ప్రధాన నిందితుడిని హబ్సిగూడలో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 5 బ్లాట్ల ఎల్ఎస్డి, 4 గ్రాముల ఎండిఎంఏ, 20 ఎక్టాసీ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను ఈస్ట్ జోన్ డీసీపీ చక్రవర్తి వెల్లడించారు. నిందితుడు నారాయణ్ గోవాలో డ్రగ్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారని డీసీపీ వెల్లడించారు. నిందితుడు మంజూర్ పార్కర్తో కలిసి డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇతను 600 మందికి డ్రగ్స్ సరఫరా చేస్తుండగా అందులో 166 మంది హైదరాబాద్ నగరవాసులు ఉన్నారని పేర్కొన్నారు. లేదా ఇప్పుడు హైదరాబాద్లో బాగా టైట్ అయిపోయినందుకు ఎవరన్నా అడిగితే గోవాకి పిలిపించుకొని వాళ్ళకి అమ్మడము, అండ్ ఏదైనా స్పెషల్ కేసెస్లో ఉంటే ఇక్కడ స్పెషల్ రిక్వెస్ట్లో వచ్చినప్పుడు ఆర్ ఆఫ్ సీజన్లో ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చి ఇతను అమ్ముతున్నాడు. సో ఇట్లా ఇతని ఆపరేషన్స్ నడుస్తున్నాయి. అయితే ఒక మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఇతను ఇక్కడ వచ్చినప్పుడు పట్టుకోవడం జరిగింది. మరీ ఎంక్వైరీ జరిగింది, ఇన్ డెప్త్ జరుగుతుంది. ఇప్పుడు 166 వాళ్ళందరినీ తీసి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గజ్వేల్ మండలం అక్కారం గ్రామానికి చెందిన బాలిక ఐశ్వర్యను తండ్రి బైక్పై పాఠశాలకు తీసుకువెళ్తుండగా వారి బైక్ను ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 372వ జయంతి సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ సమీపాన గజ్వేల్ గౌడ సంఘం ప్రెసిడెంట్ రాజాగౌడ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళిలు మాట్లాడుతూ అప్పటి అరాచకాలకు వ్యతిరేకంగా బహుజన రాజ్యాన్ని స్థాపించాలి అని, కేవలం 12 మంది స్నేహితులతో మొదలుపెట్టి 12,000 సైన్యంగా ఎదిగి బహుజన రాజ్యాన్ని స్థాపించి తెలంగాణ తొలిరాజు పాపన్నగౌడ్ అన్నారు. ముఘలాయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు బహుజన ఛత్రపతి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసి శ్రీనివాస్, వైస్ చైర్మన్ జకియోదీన్, కౌన్సిలర్ బబ్బూరి రజిత, అత్తిల్లి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కృష్ణగౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తిదాయకంగా ఉండాలని, వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆలోచన విధానాన్ని మన గౌడ సంఘ సభ్యులే కాకుండా యావత్ సమాజం కూడా కనుపులు ఇదే కలిగే విధంగా మనం అన్యాయాన్ని ఎదుర్కోవాలి తప్పకుండా. ఎవరు అన్యాయం చేసినా సహించకుండా మానవ సమాజానికి ఒక ఆదర్శమూర్తిగా వారి ఆలోచన విధానాన్ని మనము స్మరించుకుంటూ వారి ఆశయాలను మనం తప్పకుండా కొనసాగిద్దాం. ఈ చౌరస్తాలు గత 2-3 ఏళ్ళ నుంచి మన గౌడ సోదర సోదరిమల్లు ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా వచ్చే సంవత్సరం వరకు తప్పకుండా మనం అందరం కలిసి ఆ సర్దార్ పాపారాయణ యొక్క విగ్రహావిష్కరణ తప్పకుండా చేసుకోవాలి. 1650 సంవత్సరంలో జనగామ ప్రాంతంలో ఉన్న ఇప్పటి మండల్లో జిల్లాలోని ఒక గ్రామంలో గౌడ కులంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గారు, వాళ్ళ తండ్రి తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు, తండ్రి చిన్నప్పుడే చనిపోయిండు, తల్లి గారాభంగా పెంచుకొని కులవృత్తిని ఎంచుకోమని చెప్పిన సందర్భంలో ఒక గీతకారునిగా నడుస్తున్న సందర్భంలో అప్పటి
గోల్కొండ మహారాజులు ఏలుతున్న తరుణం అది. ఎవరైతే గోల్కొండ మహారాజుల సైన్యం పన్ను వసూలు చేసి కళ్ళు దుకాణానికి వచ్చి కళ్ళు దాగి అక్కడ డబ్బులు చెల్లించకుండా పోతున్న తరుణంలో ఒకటి రెండు సార్లు ఆయన చూసి అయినా సరే పోంచి సైనికులే కదా రాజువారి సైనికులే కదా. భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. అంతకంతకు గోదావరిలో వరద ఉధృతంగా పెరుగుతోంది. నీటి మట్టం 53 అడుగులకు చేరడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు రాత్రికి భద్రాచలం వద్ద గోదావరి 55 అడుగులకు చేరుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. జగదేపూర్ దుర్గమ్మ దేవాలయం వద్ద గ్రామ ముదిరే సంఘం ఆధ్వర్యంలో మండల ముదిరే సంఘం సమావేశం ఏర్పాటు చేయగా మండలంలోని 24 గ్రామాల ముదిరాజులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా ముదిరే సంఘం రాష్ట్ర నాయకులు కొట్టాల యాదగిరి, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి తలారి బిక్షపతులు హాజరై మాట్లాడారు. ముదిరాజులు విద్యతో పాటు ఆర్థిక, రాజకీయ, వ్యాపార రంగాల్లో కూడా మరింత అభివృద్ది చెందే విధంగా రాబోయే రోజుల్లో ముదిరాజులు సంఘటితంగా ఉంటూ ముదిరాజుల కార్పొరేషన్ ఏర్పాటుకు మానవ హక్కుల సాధనకై ముందుకు సాగు దామని పిలుపునిచ్చారు. అనంతరం మండల నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల ముదిరే సంఘం అధ్యక్షుడిగా జగదేపూర్ గ్రామానికి చెందిన రాఘులరాజు, మండల ముఖ్య సలహాదారుగా రిపోర్టర్ బలరాం, ఉపాధ్యక్షులుగా శ్రీపతి రవి, పిట్టిల నరసింహులు, దండు మల్లేశం, ఆంజనేయులు రొయ్యల కరణాకర్, ప్రధాన కార్యదర్శిగా రాజపీట చంద్రం, నర్రాసు దర్శన్, కోశాధికారిగా కొంపల్లి శ్రీనివాస్, యువజన విభాగం మండల అధ్యక్షుడిగా సురేష్, ప్రధాన కార్యదర్శిగా చెక్కల పరమేశ్వర్, కోశాధికారిగా ఆర్య కనకయ్య, కమిటీల్లో వివిధ గ్రామాల సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మన ఆర్థిక పరిస్థితి బాగలేక వాని దగ్గర మీ దగ్గర బానిసగా బతకాల్సిన పరిస్థితులు ఈ రోజు వచ్చినాయి. కానీ నిజంగా మనం రాజరికం నుండి వచ్చాం కాబట్టి ఆ రాజరికం రక్తం మనలో ఉంది కాబట్టి మనం ఎంత చెప్పినా అదే పోగొడుతుంది. మనకు ఉంటుందా ఉంటుందా? ఖచ్చితంగా అదే పోగొడుతుంది. మాట్లాడదాం. ఎవరైనా ముద్రాజు కదిలి పడవంగా ఇంటాడా? అసలు ఎన్న ఉన్నాడు? నువ్వు 10 కొట్టిన అసలు వాడు ఒకటనే కొట్టిస్తున్నాడా? వాడు మనం భయపడు మనడు. అది ముద్రాజు రక్తం అంటే ఇవాళ రేపు చాలా మంది నేను ఇవాళ రాజకీయం మాట్లాడొద్దని ఎవరు పేర్లు తీస్తారేం కానీ చాలా మంది ఒక్కొక్కరు ఇవాళ ఉన్న నాయకులు ఇట్లా మనలు ఇట్లా ఇవాళ ప్రతి ఒక్కరు కులం చెప్పుకొని గర్వపడుతుంది సార్. మండల ముద్రాజ్ అధ్యక్షునిగా రావుల రాజన్ గారిని నియమించడం జరిగింది. ఇందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని బాధ్యతను కూడా గుర్తు చేస్తున్నాము. మన చిరకాల వాంఛ అయినటువంటి ఏ డిబిసి డి గ్రూప్ నుంచి ఏ గ్రూపు వర్గీకరణ కోసం కొంత శ్రమిస్తారని, అలాగే ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పడే విధంగా మన వంతు బాధ్యతగా జన సమీకరణ చేసి మన అధిష్టానం పిలుపు మేరకు మన ప్రభుత్వానికి ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసిందిగా గుర్తు చేసే బాధ్యత కూడా వారి పైన ఉంది. అట్లాగే మనకు గ్రామాలలో ముద్రాజ్ కమ్యూనిటీ భవనాలు అంటే వెనుకబడిన తరగతుల భవనాలను కూడా శాంక్షన్ మంజూరు చేసే విధంగా ప్రయత్నిస్తారని మండల అధ్యక్షునిగా నన్ను నమ్మి నా మీద భరోసాతో ఇచ్చిన వీళ్ళందరికీ కృతజ్ఞతలు. వాళ్ళ నమ్మకం నేను వమ్ము చేయకుండా ఎలాగైతే వాళ్ళు నన్ను నమ్మిరో నేను కూడా అంత నమ్మకంతో ముందుకు సాగుతానని ముదిరాజ్ సంఘం కోసం డెవలప్మెంట్ కోసం నేను కూడా ఉద్యమిస్తూ ప్రతి ఒక్కరిని మేలుకొలుపుతూ నా వంతు కృషి చేస్తానని మరి ఇంత అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. కొల్చారం మండల వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్నాగౌడ్ 372వ జయంతిని గౌడ సంఘం మండల అధ్యక్షులు నాయిని వెంకట్ గౌడ్ గజని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని చిన్నగనిపూర్, వరిగుంతం గ్రామాల్లో సర్దార్ సర్వాయి పాపన్నాగౌడ్ విగ్రహాలకు నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గౌడ కులస్తులంతా కొల్చారం మండల కేంద్రానికి భారీ ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా తరలి వెళ్లారు. అనంతరం కొల్చారం మండల కేంద్రంలో బైక్ ర్యాలీని వెంకట్ గౌడ్ లాంఛనంగా ప్రారంభించారు. గౌడ సంఘం నేతలు అక్కడి నుంచి ర్యాలీ నర్సాపూర్ పట్టణానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వెంకట్ గౌడ్, శ్రీధర్ గౌడ్లు మాట్లాడుతూ కొల్చారం మండలం నుంచి పెద్ద ఎత్తున నర్సాపూర్ పట్టణానికి ర్యాలీగా వెళ్లి అక్కడ సర్దార్ సర్వాయి పాపన్నాగౌడ్ విగ్రహానికి నివాళులు అర్పించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం పట్ల గౌడ కులస్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఇది గౌడ కులస్తుల చిలకార స్వప్నమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పల్వంచ రామకృష్ణ గౌడ్, అశోక్ గౌడ్, మల్లేష్ గౌడ్, గణపూర్ రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. 7 నెలలుగా రాజ్యాధిక రాజ్యం
స్థాపించిండు పరిపాలించిండు సర్దార్ సర్వాయి పాపన్న. ఈ ప్రతి సంవత్సరం ఇదే రకంగా జయంతి వేడుకలకు ఘనంగా జరుపుకుంటాము. ఇంకా పెద్ద ఎత్తున అందరినీ సమీకరించి మండలం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌడ సోదరులందరికీ వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ కి. 372వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి మరియు మా గౌడ కులస్తులందరికీ కూడా చాలా సంతోషకరం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మండల కేంద్రాలలో విలేజ్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందుకు అధికారికంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కొల్చారం మండల తరపున అందరం బైక్తో ర్యాలీతో నర్సాపూర్ హెడ్ క్వార్టర్కు వెళ్ళి వారికి నివాళులు అర్పించడానికి చాలా సంతోషకరం. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రకటించిన ఈ అధికారిక ప్రకటనతో మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. నర్సింగి మండల కేంద్రంలోని శబరిమాత దేవాలయ 17వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు డాక్టర్ టీవీపీ చారి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వార్షికోత్సవం సందర్భంగా హోమ కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డాక్టర్ చారి పూజారి సంగమేశ్వర్ టీఆర్ఎస్ మండల అధ్యకులు మైలారం బాబులు మాట్లాడుతూ పిల్లలకు చిన్నప్పటి నుంచే భక్తి భావనతో పాటు మంచి అలవాట్లు నేర్పించాలని వారు అన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారి సంగమేశ్వర్ తో పాటు ఆలయ గౌరవ అధ్యక్షులు డాక్టర్ చారి తదితరులు పాల్గొన్నారు. తల్లి శబరిమాత అంటే రామాయణంలో శబరిమాత ఉంది, మన మనస్సులో ఉంది. శబరిమాత అంటే తల్లి, మనందరికీ తల్లి. మనందరి తల్లిలో శబరిమాతను మనం చూసుకోవాలా. తల్లి మనను ఏ విధంగా పోషించి ఇప్పుడున్న పరిస్థితి తీసుకొచ్చిందో మనం జ్ఞాపకం ఉంచుకొని ఈ భక్తి భావన సత్ప్రవర్తన మనం పాటిస్తూ మన పిల్లల్ని కూడా సన్మార్గంలో ఉంచుకోవడానికి ఒక ప్రేరకం కావాలి. ఈ సందర్భంగా ఇక్కడున్న భక్తులకు పెద్దలకు ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో శబరిమాత 17వ వార్షికోత్సవం సందర్భంగా ఈ అమ్మవారికి మన చారి డాక్టర్ గారి అయితేనేమి వారి కుమారుడు హర్షవర్ధన్ గారు కూడా పెద్ద ఎత్తున మనకు నిధులు సమకూర్చినారు. వారికి కూడా మా తరఫున ధన్యవాదాలు. విధంగా అమ్మవారికి గ్రామంలోని నాయకులు కావచ్చు, మన యువకులు నాయకులు పార్టీలో ఖచ్చితంగా కూడా అందరం వచ్చి ఈ యొక్క అమ్మవారి 17వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నందుకు అందరికీ నా పక్షాన క్రమపక్షాన నమస్కారం తెలియజేస్తున్నాను. రోజు గురువు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ కృష్ణ శ్రీ గురవే నమః. సద్గురు శ్రీ శబరిమాతాశ్రమం నార్సింగి మండల నార్సింగి జిల్లా మీద కాదు 2005లో దేవాలయం ప్రతిష్ట జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరము ఆగస్టు 18న నార్సింగరావు సహకారంతో వార్షికోత్సవం నిర్వహించబడుతుంది. గత 2 సంవత్సరాలుగా కరోనా మూలంగా అన్నదాన కార్యక్రమం చేయలేదు, కానీ ఈసారి మళ్ళా ప్రజలంతా సహకరించి అమ్మవారి వార్షికోత్సవాన్ని దిగ్విజయం చేశారు. అందులో భాగంగా ఈరోజు ముందుగా గణపతి పూజ, పుణ్యావచనము, రక్షాబంధనము, ధ్వజారోహణము, అన్నపూజ. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక రేణుక ఇళ్లమ్మ ఆలయం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎస్ శ్రీనివాసరెడ్డి హాజరై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు మాట్లాడుతూ గోల్కొండ కోటపై బహుజన జెండాను ఎగురవేసిన ధీరుడు మొఘల్ పాలకులకు ఎదిరించిన ధీరుడు అని అన్నారు. అనంతరం స్థానిక రేణుక ఇళ్లమ్మ ఆలయం వద్ద శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చల్మడ ఎంపీటీసీ నంద్యాల బాలరెడ్డి, గౌడ సంఘం సభ్యులు సిద్గౌడ్, జీడీ రామాగౌడ్, కిషోర్ గౌడ్, పర్షా గౌడ్, తిరుమల గౌడ్, రాజేందర్ గౌడ్, భూమా గౌడ్, వెంకట్ గౌడ్, జీడీ మల్లేశం గౌడ్, వై బాలరాజు గౌడ్, నాగేష్, వెంకటేష్, ఆర్ అంజాగౌడ్, బజారు స్వామి గౌడ్, వినయ్, బి రాజు గౌడ్, తరుణ్ గౌడ్, చంద్రకాంత్ గౌడ్, వెంకటేష్ గౌడ్, గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.
372 జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు నిజాంపేటలో గౌడసంఘం తరఫున సర్దార్ సర్వాయి పాపన్నని 372 జయంతి జయంతిని వేడుకలు జరిపినాము. దీనికి ముఖ్య అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ నిజాంపేట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గౌడసంఘ ప్రజలకు ముఖ్య అతిథులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి 372 జయంతిని జరుపుకున్నాము. ఈ జయంతి కార్యక్రమంలో పదవ సంఖ్యలో కాకుండా వందల సంఖ్యలో కూడా గౌడ సంఘ సభ్యులు హాజరైనారు. నేటి రోజున మా గ్రామము నిజాంపేట మండలము పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కూడా పుట్టినరోజు వేడుకలు జరిపించినాము. చాలా అతి సన్మానం చేసుకున్నాము. దీనికి అందరు గౌడ సంఘ సభ్యులందరూ వచ్చి సహకరించినారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకుంటామని మేము కోరుతున్నాము. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంగారెడ్డి జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ డాక్టర్ శరత్ హాజరయ్యారు. అనంతరం గౌడ కులస్తులను స్థానిక ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, ఆనాటి మహా గొప్ప నాయకుల ప్రతిఫలమే నేడు మనం ఆస్వాదించడం జరుగుతుందని, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కార్యసిద్ధులై పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు నక్కా నాగరాజు సభాముఖంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పాపన్న విగ్రహాన్ని ఏర్పాటుకు కృషి చేయాలని కోరగా, త్వరలోనే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్పర్సన్ జైపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్ రాజాశిష, డిఆర్డీఓ రాధికారమణి, ఆర్డీఓ నగేజ్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీశ్వర్, గీతా కార్మిక సంఘం అధ్యక్షులు ఆశన్నగౌడ్ మరియు గౌడ సంఘం నాయకులు, కులస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఎప్పటికీ ఏ విషయం వచ్చినా మరి ముందుకు తీసుకెళ్ళి మరి వారు కూడా అభ్యర్థన చేశారు. వీరందరితో పాటు మన జిల్లా మంత్రి వర్యులు హరీష్ రావు సార్ కూడా మరి వారు కూడా మాట ఇచ్చి మరి ఈరోజు మరి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నామంటే మరి వారందరి సహకారంతో ఈరోజు కార్యక్రమం చేసుకుంటున్నాం. వారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు. మరి అదే కాకుండా మరి మీరు ఇక్కడ వెంకటేశం కూడా ఈరోజు బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. వారు కూడా మరి అధికార ప్రజాప్రతితో పాటు అధికారులు కూడా ఒక చిన్న పేపర్ తయారు చేసి ఇట్లా బాగుంటుంది సార్ అని చెప్పుంటారు. వారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు. గౌరవంగా ఘనంగా చెప్పారు. ఇక మీకు అంతా తెలిసిన విషయమే. సమయం లేనందున కలెక్టర్ గారు బయటకు వెళ్ళే పనినందున ఒక చిన్న విషయం సార్, ఒకటి ఈ సభా వేదిక ద్వారా మా గౌడ కులస్తుల తరఫున అడుగుతున్నాను సార్, మాకు సంగారెడ్డిలో పాపన్న విగ్రహాన్ని ఏర్పరచుకోవడానికి ఒక స్థలాన్ని కేటాయించాలని మేము ఆ విగ్రహాన్ని మేమే నిర్మించుకుంటాం. ప్రతి సంవత్సరం మాకు పాపన్న వేడుక జరుపుకోవడానికి విగ్రహం లేకుండా సార్ మీరు ఖచ్చితంగా ఈ మాకు ఈ స్థలాన్ని కేటాయించాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం సార్. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 25 రోజులుగా వీఆర్ఏల సమ్మె కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట వీఆర్ఏల సంఘం పిలుపు మేరకు 25వ రోజు సమ్మెలో భాగంగా చేకుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు అర్ధనగ్న ప్రదర్శన చేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వీఆర్ఏలు మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా వీఆర్ఏలు 25 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నా కూడా నేటికీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యకులు బొల్ల యాదగిరి, జిల్లా వీఆర్ఏ కో కన్వీనర్ కుమ్మరి నాగరాజు, మండల కార్యదర్శి పుల్లబోయిన సాదుల్లా మరియు మరిపల్లి శ్రీనివాస్, స్వప్న, కవిత, సత్యం, మమత మండల వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రకటించినాము. అప్పటికే స్పందన ఏం లేదు. ఆర్కెళ్ళి 25 తారీఖు నుంచి మా ఎంఆర్ఆర్స్ అంతటా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తాం. ఈ రోజుకి 20 రోజులు చేరింది. ఇప్పటికి కూడా మాకు ఏ స్పందన లేదు. ఇది 75 స్వతంత్రం వచ్చినా కానీ మాకు వీరలకు ఎట్టి సాగి ఉన్నది. మాకు ఇప్పటికీ ఎట్టి సాగి చెప్పిస్తున్నారు. ఎట్టి సాగి ఉంది మాకు. మాకు బతకడానికి కష్టం ఉంది. మాకు బతకడం లేదు. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి మాకు పే స్కేలు, అరుదైన విహారీలకు ప్రమోషన్స్ ఇస్తారని అసలు సాక్షిగా సీఎం ఇచ్చిన హామీలేవి మేము కొత్తగా గుంత మొక్కలకి మేము కోరతలేము. ఆయన ఇచ్చిన హామీలో నెరవేర్చబడ్డాం. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది హామీ ఇచ్చి. ఇప్పటి వరకు మాకు నెరవేరక ఈ రోజుకి 25 రోజులకు సమ్మె చేరుకుంది. ఇప్పటికైనా స్పందించి మాకు వెంటనే అర్హులైన వారికి ప్రమోషన్లు,
యాభై సంవత్సరాలు నిన్న వారికి వాళ్ళ స్థలంలో వాళ్ళకు బెనిఫిట్ ఇస్తూ వాళ్ళ వారసులకు ఉద్యోగం ఇస్తూ ఇవ్వాలి, మాకు పే స్కేల్ కావాలని ఇప్పటికైనా మేము చేస్తున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తుందన్న మంత్రి. నూతన పెన్షన్ మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అందించిన తలసాని. సీఎం కేసీఆర్ నిజాం మొగలాయి తరహా పాలన చేస్తున్నారన్న బీజేపీ ఎంపీ. జనగామ జిల్లాకు సర్దారు సర్వాయి పాపన్న పేరు పెట్టాలన్న లక్ష్మణ్. జిల్లాల వ్యాప్తంగా సర్దారు సర్వాయి పాపన్న జయంతి వేడుకలు. ఘనంగా నివాళులు అర్పించిన నేతలు, గౌడ సంఘం సభ్యులు. గజ్వేల్లో ఘోర రోడ్డు ప్రమాదం. బైకును ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో కూతురి మృతి, తండ్రికి గాయాలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.